స్కిన్ కేర్ విషయానికి వస్తే ఇప్పుడు మచ్చలు పొట్టు సోరియాసిస్ వీళ్ళు ఏం చేయాలి అసలు? సో కమింగ్ టు సోరియాసిస్, తర్వాత ఎగ్జిమా, ఇట్లాంటి స్కిన్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో, స్కిన్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, నో డౌట్ ఈ వింటర్ సీజన్లో బికాజ్ ఆఫ్ మోర్ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ పొట్టు రాలడం సోరియాసిస్కి, ఎగ్జిమా, ఎగ్జిమాటిక్ వూన్స్ అక్యూట్ అవ్వడము అనేది డెవలప్ అవుతుందండి. అయితే రూట్ కాజ్ ఫర్ సోరియాసిస్, ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. అది ఏదో అలర్జీ మూలాన డెవలప్ అయిందో లేకపోతే ఇంకా దేని మూలానో డెవలప్ అయింది కాదు, దాని కాజ్ ఇస్ బికాజ్ ఆఫ్ అన్ ఇట్ ఈస్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటే మన ఓన్ బాడీ సెల్స్ అటాకింగ్ అవర్ హెల్దీ సెల్స్ అండ్ కాజింగ్ దిస్ సోరియాటిక్ కండిషన్ అనమాట. ఇది అంటువ్యాధి కాదు. సోరియాసిస్ అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకోదు, అది ఇన్హెరెంట్ బాడీలోనే డెవలప్ అయిన ఆటోఇమ్యూన్ డిజార్డర్ అనమాట. కాబట్టి ఎవరికి వాళ్ళు సోరియాసిస్తో ఒకవేళ బాధపడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి ఈ నీమ్ వాటర్ బాత్, స్నానం చేసేటప్పుడు ఈ వేపాకు ఉడికిచ్చిన నీళ్ళల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని స్నానం చేస్తే కనుక ఇది డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ సోరియాసిస్ కూడా అండి. ఓకే, ఒకవేళ అది తడిగా ఉంటుంది, ఇట్స్ వెట్నెస్ ఉంది, అక్యూట్నెస్ ఉంది, దెన్ దాన్ని మనం వెట్ చేయకూడదు అనమాట. ఓకే, సో ఓన్లీ డ్రైగా ఉంది దెన్ ఎక్స్టర్నల్ ఇలాంటి అప్లికేషన్స్తో పాటు ఇంటర్నల్లీ డైట్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ సోరియాసిస్ అండి.